अंदुके नेनु ये माट माट्लाडिना आचितूची पदे पदे आलोचिंचि ओकटिकि 100 सार्लु आलोचिंचे माट्लाडतानु ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కలల ఖనిజాలతో చేసిన ఈ యువత మన దేశ భవిష్యత్తుకు నావికులు అన్న గుంటూరు శేషేంద్ర శర్మ గారి మాటని మీకు ఈ రోజు సందర్భంగా తెలియజేసుకుంటున్నా జనసేన పార్టీ పెట్టి దాదాపు 2 సంవత్సరాలు 9 నెలలు కావస్తుంది నాకు రాజకీయాల మీద పదవుల మీద నాకు వ్యామోహం లేదు నాకు మీరు ఇచ్చే ప్రేమ చాలు మన దేనికి రాజకీయాల్లోకి వచ్చాను నాకు అవసరం ఏంటి కోట్లు సంపాదిస్తాను కోట్లు టాక్సీలు కడతాను శుభ్రంగా ఇంట్లో కూర్చోవచ్చు ఆనందంగా ఉండొచ్చు మరి నాకు ఎందుకు రాజకీయాలు నాకు సినిమాల మీద వ్యామోహం లేదు కానీ సమాజం మీద దేశం మీద వ్యామోహం ఉంది వ్యధ ఉంది బాధ ఉంది దేనికి వర్తమాన రాజకీయాలు వర్తమాన రాజకీయ నాయకులు యువతకి మేలు చేయలేకపోతే నాకు చాలా బాధ కలుగుతుంది సినిమాల్లో చాలా చెప్తాం సినిమాల్లో 2 గంటల్లో 2.5 గంటల్లో చాలా అద్భుతాలు చెప్పొచ్చు ఆస్తులు దానం చేయొచ్చు రౌడీల్ని విలన్ని కొట్టేయొచ్చు హీరోయిన్లతో పాటలు పాడొచ్చు కానీ అలాగే చాలా మంది అన్యాయాలు ఎదుర్కోవచ్చు సినిమాల్లో సమస్యలకు పరిష్కారం చూపించేదంతా 2.5 గంటలు చేసేయచ్చు కానీ నిజ జీవితంలో మన అసలైన సమస్యలకి రామ్దేవ్ బాబా 2 మినిట్ నూడిల్స్ లాగా పరిష్కారాలు దొరకవు కష్టపడాలి పాటుపడాలి త్యాగాలు చేయాలి నేను ఈ రోజున 3 విషయాలు మాట్లాడడానికి వచ్చాను ఒకటి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేను ఏమ ఎదుర్కొన్నాను రాజకీయాల్లో రెండు తెలుగుదేశం ప్రభుత్వం పనితీరులా ఉంది దాని మీద నా అభిప్రాయం అన్నిటికంటే ముఖ్యమైనది రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వకుండా తాచారాలు చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని మీద నా కొన్ని అడగాల్సినవి ఉన్నాయి తెలుసుకోవాల్సినవి ఉన్నాయి
ఎందుకు తిరుపతిలోనే మాట్లాడాలి, వేరే ఊర్లో మాట్లాడొచ్చు కదా, ఎందుకు? ఆ రోజున మీ మొదటి మీటింగ్ పెట్టింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ నేను కానీ మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది తిరుపతిలోనే. అందుకే తిరుపతిలోనే మాట్లాడడానికి నేను నిర్ణయించుకున్నాను. నేను నాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మీరు ఎంత నిగ్రహంతో ఉంటే నేను మీతో అంతసేపు ఉంటాను. మీ సమస్యల కోసం నేను పోరాటం చేస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. నాకు కావాల్సిందల్లా మీ నుంచి నిగ్రహం కావాలి. సంయమనం కోల్పోకుండా, ప్రశాంతత, సభ ప్రశాంతత కోల్పోకుండా మీరు ప్రశాంతంగా ఉంటే నేను మీలో ప్రతి ఒక్కరితోటి దగ్గరికి వస్తాను. నేనే వస్తాను మీ దగ్గరికి. నేను ఇందాక చెప్పినట్టుగా పెదవి దాటిన మాట వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. అందుకని నేను మాట్లాడకుండా వెయిట్ చేస్తుంటాను, చూస్తుంటాను అన్ని. మరి ఎందుకంటే నేను రాష్ట్రం విడిపోయి సమస్యలో ఉన్నప్పుడు నేను ఏ ప్రభుత్వానికైతే, ఏ తెలుగుదేశం ప్రభుత్వానికైతే నిలబడ్డానో నా సూచనలు చేస్తాను. నేను జనరల్గా విమర్శ కూడా అది ఒక కన్స్ట్రక్టివ్ విమర్శ, సద్విమర్శ అయి ఉండాలి. కానీ ఇరికాటంలో పెట్టే విమర్శలో లేదంటే రాజకీయ లబ్ధి పొందే విమర్శలు నేను చేయడానికి నేను ఇష్టపడ్డాం. నేను ఇలా ఆలోచించి ఇలా ఉంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ జనసేన పెట్టింది మోదీ భజన చేయడానికి, దీన్ని భజనసేన చేశాడు అని కొంతమంది అన్నారు. అలాగే ఇంకొంతమంది నన్ను తెలుగుదేశం తొత్తులాగా ఉన్నాను అని చెప్పి దాట్లా తిట్టారు. ఇంకొంతమంది నువ్వు గబ్బర్ సింగ్ కాదు, నువ్వు రబ్బర్ సింగ్, రబ్బర్ సింగ్ అంటారు. పడతామబ్బా మాటలు, మనం పడకుండా ఉంటామండి, పడకుండా ఉందామని రాజకీయాల్లోకి వచ్చాం. మీరు తిట్టండి తిమ్మండి, కానీ నేను ప్రజలకు చేయాల్సింది, మన యువతకి చేయాల్సింది, మన రాష్ట్రానికి చేయాల్సింది. చేసే తీరుతాను, చేసే వెళ్తాను. నేను ఎక్కడికి పారిపోను, ఆవిర్భావ సభలో కూడా చెప్పాను, 25 సంవత్సరాలు నా జీవితాన్ని నా రాష్ట్రం కోసం, నా దేశ శ్రేయస్సు కోసం అంకితం చేస్తాను. మాట ఇచ్చానంటే తప్పే వ్యక్తిని కాదు, మనం వెనక్కి తిప్పే వ్యక్తిని కాదు. నేను భజనసేన, భజనసేన అంటారు, భజనసేన కరెక్టే. ఎవరికి? మీకు నేను భజనసేన. ప్రజా సమస్యలకి నేను భజనసేన, తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యలకి భజనసేన. నేను మోదీ గారికి భజన చేయను, అది అర్థం చేసుకోండి. ఇవన్నవి సిపిఐ